हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल झांसी फैमिली चैनल। अंदर एला उन्नारु फ्रेंड्स? बागुन्नारा? नेनु कूडा बागुन्नानंडि। फस्ट टाइम गाना मा वीडियो चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल ऐकान कोट्टंडि, अप्पुडे मा वीडियोस अन्नी मी मोबाइल को डैरेक्ट गा वस्तायन्नमाट। ई रोजु नेनु चेस्तुन्न एमंटे फेस पैक अन्नमाट। फेस की आयिल आयिल फेस उंटुंदि कदा, इला जिड्डु फेस नाद। आयिल स्किन वाळ्ळकु बागा यूज अय्येदि पप्पाय पंडंडि। చూడండి, పప్పాయిని ఇలా చెక్కైనా తీసుకోవచ్చు, లేదంటే ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అది ఇలా తీసుకోండి. పిచ్చలు ఉండకూడదండి, పిచ్చల్ని క్లీన్ చేసేసుకోండి. పిచ్చలు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఈ ఇది అనేసి చూడండి, ఇట్లా ఒక 10-15 మినిట్స్ నుంచి బాగా మనము మసాజ్ చేసుకోవాలి. ఇలా కిందికి అనకూడదండి, ఎంతసేపు ఉన్నా ఇలాగే అనుకోవాలి. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది, స్కిన్ చాలా బాగా వస్తుంది అన్నమాట. బ్లాక్ సర్కిల్ బ్లాక్ అంతా కూడా పోతుంది. ఇలాగ ఎక్కువ మసాజ్ చేసుకోండి. మనకి ఎవరైనా పార్లర్ చేసే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం ఇలా చేయించుకోవచ్చు అన్నమాట. అట్లా ఇది నాకు నేను చేసుకుంటున్నాను కాబట్టి ఇలా చేసుకుంటాను అన్నమాట. నేను వేరే వాళ్ళకి చేయాలంటే గాన పార్లర్లో చేసేలాగానే చేస్తాను. ఇది ఎట్లయినా రుద్దుకోవచ్చు బాగా, ఏం ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట. ఇట్లా కంట్లకి అట్లా, కాకపోతే ఈ తొక్క మాత్రం తీసేసుకోండి, లేదా అలవాటు ఉండి ఇట్లా రుద్దుకోవచ్చు అంటే ఇట్లా చేసేసుకోండి, ఏం కాదు. ఫ్రిడ్జ్లో ఉండేది బాగా కూల్గా ఉంటుంది. ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పప్పాయిని. ఇలాగే రుద్దండి, ఎక్కువ శాతంగా కిందికి మాత్రం రుద్దకండి, ఇలాగ రుద్దండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బాగా 10 మినిట్స్కి ఒకసారి మళ్ళీ ఇలాగ రుద్దండి. ఇక్కడ మన స్టిక్కర్లు పెట్టుకొని కుడుక బంకలాగా అయిపోతుంది కదా, అది కుడుక బాగా పోతుంది అన్నమాట. ఇలా రుద్దిన తర్వాత బంక బంక ఉంది కదా, చూడండి. ఇదంతా ఒక 5 నిమిషాల సేపు ఆరాలి ఫ్యాన్ గాలికి. ఇలా అదంతా మసాజ్ చేసుకున్నాను, 15 మినిట్స్ దాకా మసాజ్ చేసుకోండి అంతా. ఇది ఆరిన తర్వాత స్నానం చేయండి. కింద కళ్ళ కింద కుడుక ఉంటాయి కదా బ్లాక్, అది బాగా రుద్దండి. ఫేస్ చాలా నీట్గా వస్తుంది, గ్లో వస్తుంది. ఇక్కడ బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా మసాజ్ చేసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో కోవిడ్ టైంలో మనం బయటికి వెళ్ళలేము కదా ఫ్రెండ్స్, అందులో కొద్దిగా ఫంక్షన్స్ కూడా అవుతున్నాయి కదా, కుదిరినంత వరకు సేఫ్గా ఇంట్లో ఉండడమే బెటర్. కనీసం మన ఫేస్ మనకు అప్పుడప్పుడు మారిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఇలా యూజ్ అవుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కొంతసేపు బాగా ఆరనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఆరిన తర్వాత అప్పుడు చల్ల నీళ్ళతోనైనా వాష్ చేసుకోవచ్చు, లేదంటే గోరువెచ్చ నీళ్ళతో కూడా వాష్ చేయొచ్చు. సబ్బేసి మాత్రం రుద్దకండి. చూడండి ఫ్రెండ్స్, స్కిన్ 15 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు వాష్ చేసుకోవాలండి. డ్రై అయిపోయింది కొంచెం. చూడండి ఫ్రెండ్స్, బాగా స్మూత్గా వచ్చింది కదా. ఇక్కడ బ్లాక్గా ఉంటుంది చూడు, పప్పాయ పండు రాయడం వల్ల కూడా చాలా బాగుంటుందండి, బాగా యూజ్ అవుతుంది, అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో స్కిన్ అయినా సరే పనిచేస్తుంది, ఆయిల్ ఫేస్ అయినా సరే పనిచేస్తుంది, డ్రై ఫేస్ అయినా సరే పనిచేస్తుంది అన్నమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ అంతా కూడా ఉండే కళ్ళ కింద ఉన్న బ్లాక్ కూడా పోతుంది, ఇక్కడ ఉన్న బ్లాక్ హెడ్స్ కూడా పోతాయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్ కూడా బాగా అప్లై చేసా బ్యాక్ సైడ్ ఇట్లా అంతా.
బొప్పాయి పండు వల్ల చాలా యూస్ ఉందండి, బాగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఏమీ ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, జాన్సీ ఫ్యామిలీ ఛానల్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నేను నార్మల్గా చూపించాలని ఇప్పుడు జస్ట్ ఇంకో తలస్నానం చేసా ఒక చూస్తున్నాను అనమాట. ఏమేమి కూడా ఇంకా పుయ్యలేదు, జస్ట్ ఏమీ వాడంలేండి, ఓన్లీ ఒక పౌడర్ ఒక్కటే వేస్తాను నేను. సరే అది కూడా చూపిస్తాను మీకు. ఓన్లీ నేను క్రీమ్ పోస్తానండి, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ వాడతాను నేను అంతే. అది ఎప్పుడో కానీ యూజ్ చేయనండి, ఏదో రెగ్యులర్గా వేస్తే అస్సలు కాదు. ఎక్కడికన్నా బయటికి వెళ్ళడము లేదంటే ఇట్లా ఎప్పుడన్నా తలస్నానం ఇట్లా ఓపిక ఉంటేనే చేస్తాను, లేకపోతే లేదన్నమాట. నెక్స్ట్ పాన్స్ పౌడర్ ఒక్కటే యూజ్ చేస్తాను నేను, అది లైట్గానేనండి, ఏం ఎక్కువగా కూడా వేయను, కొంచెమే ఒక అట్లా జస్ట్. ఇప్పుడండి స్టిక్కర్ ఓన్లీ, ఇంకా స్టిక్కర్ ఒక్కటే అనమాట, ఇంకా ఏమేమి వేయను. లిప్స్టిక్ లంట అవి, మేకప్ పౌడర్ అవన్నీ మేము అసలు యూజ్ చేయనండి, లేదా కుంకుమ ఒక్కటి పెట్టుకుంటాను అంతే. ఇది ఆ సింపుల్ మేకప్ అన్నమాట, అంతేనండి. ఇంకా ఏం కూడా ఎక్కువ ఏం యూజ్ చేయను. నేను హెయిర్కి కూడా ఒక బ్లాగ్ చేశానండి, ఇంత ముందులో నా సబ్ వీడియోస్ అన్నీ సర్చ్ చేస్తే ఉంటుంది, బాగా పెరుగుతాయన్నమాట. అలాంటి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మా వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, జాన్సీ ఫ్యామిలీ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.